ఆకాశం న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో పట్ట పగలే ఓ దుండగుడు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఈ రోజు మధ్యాహ్నం అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి మహిళ మెడలో ఉన్న గొలుసు తెంపుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే సమీపంలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దొంగని వెంబడించి పట్టుకుని గోపాలపురం పోలీసులకు అప్పగించారు. ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.